దొంగతనంగా ఉసిరికాయలు దొంగతనం అయిపోతుంది. అవి ఇప్పుడు ఎవరు దొంగ ఇవి ఇప్పుడు ఎవరు దొంగతనంగా వచ్చారు చూచారు అందరూ. దొంగతనంగా దొంగతనానికి వస్తుంది. దొంగతనానికి వచ్చి మాత్రం పూలు దొంగ దెబ్బకు వాగు కనపచ్చి పూలు దొంగతనం చేయర్లే. దాటవందా చూడు ఎంత బాగుండయ్యా. అందుకోసం నేను చెప్పిన నేను పూలు దొంగతనం చేయకను అని. ఏం వీడియో ఇస్తుంది ఏం కథ. ఇది ఒక వనం నందన వనం. మొత్తానికి అయితే దొంగతనంగా దూరిన మాడతట్లకి కానీ మళ్ళీ దొంగతనం చేసి వీడియో తెచ్చా ఇదో మార్చెట్లు. సో మొత్తానికైతే మాడి పండ్లు మాడి కాయలు కోసం వచ్చింది దొంగతనం చేసి తిన్నానంట. తీ 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 అడ అడేదే పచ్చగా పచ్చంతి తీ చిలక కొట్టిన పండు ఇక్కడ కష్టమే అందరికీ. అబ్బా అబ్బా అంటే అబ్బా అబ్బా ఏం వాసన వచ్చింది అబ్బాబ్బా. అందుకోసం చూడు చిలక ఎంచుకునేట్టుగా ఏది ఎంచుకోదంట పండుని. అబ్బో ఈరోజు అన్ని చిలక కొట్టలేనే మిల్లు బొలస్తుంది చిలకలు కొట్టినట్టుకి తెలిసిపోద్దాయలు. దానికి బాగా పనిచేస్తాయిలే ముక్కలు నీ నీకు ఎట్లా పనిచేస్తున్నాయట కడుపు నిండిపోతుంది. కడుపు నిండిపోతుంది స్మెల్కి తినేద్దాం అనిపిస్తుంది కానీ మొంగ కడుక్కోలే. కడుక్కోకుండా తినే లోపల ఉండేవాడు కావాలంటే ఏం చేస్తాం. మొత్తానికి అయితే మడి పనుల తోటకు వచ్చి మడి తోటలోకి వచ్చి దొంగతనం చేసినావు. తప్పదు ఇంకా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు రకరకాలుగా అనిపిస్తుంటాయి. అనుకునేట్టు అని చేస్తావు కదా చేసేసుకోవాలా. సో మొత్తానికి మారితోటి ఎవరిది చెప్పు జనాలకి. తెలియని విషయం అండి పవన్ కళ్యాణ్ మారి తోటలోకి దొంగతనానికి వచ్చినాను. తోట పవన్ కళ్యాణ్ గారిదంట మాకు కూడా తెలియదు అందరు అనుకునేది మొత్తం ఎయిట్ ఏకర్స్ అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ తోట ఇది. అంటే మామూలుగా చిన్న చిన్న వాళ్ళ మారి తోటలోకి వెళ్ళి దొంగతనం కిక్కే ఉంటుందని దశతవా. బాగా ఎక్స్పీరియన్స్ ఉండేట్టుంది దొంగతనంలో. అవి కొనుక్కొని తినొచ్చు కదా. సరే సరే పవన్ కళ్యాణ్ మాడి తోట గురించి చెప్పు ఫస్ట్. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే మామిడి తోట చాలా బాగుందండి. ఇది మాకు ఇంతవరకు తెలియలేదు ఫ్రెండ్స్. మొత్తం 80 ఎకరాలు. మొత్తం 80 ఎకరాలు. మొత్తం 80 ఎకరాలు ఉంది. పెద్దది కానీ ఇది పవన్ కళ్యాణ్ అవునో కాదో పట్టా కాగితం అయితే మనం చూడలే. అందరు అనుకుంటుంటే విన్నాం అది అన్ని తో అన్ని తోటలలో మామిడి పళ్ళు కాసి పండు మాగి తిని ఆ తోటలుగానే అయిపోయినాయి. కానీ ఇంకా తెలియదు ఇప్పుడు పిందెలు స్పెషల్ పవన్ పవన్ కళ్యాణ్ అనే స్పెషలే పవన్ కళ్యాణ్ తోట అనే స్పెషలే. ఇప్పుడు పూతకొచ్చి ఇప్పుడు పిందె పెడుతుంది. కానీ ఎంత చిన్న చెట్టు చూడు ఇట్లాంటి వేసుకోవాలి ఇంటికాడ వచ్చే ఎండాకాలం మా కాయలు తినొచ్చు. ఇప్పుడు ఎలా ఉందో ఈరోజు అన్ని పూలే కనపడుతున్నాయి నాకు. ఏం పోతావులే బా ఇప్పటికే షాన్ లైట్ అయింది మోంగడు కలన్నాడు. నీకు ఆకలి కాకపోతే నాకు ఆకలి నీరసం వచ్చింది నాకు మళ్ళీ. ఒకటి నీ ఉసిరి తోట తర్వాత మాడి తోట మొత్తం మీకు అందరు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారికి పక్కుతంటే చాలా ఇష్టమని. సో మేము కూడా పవన్ కళ్యాణ్ మాడి తోట అయినా సరే కొంచెం నమ్మాల్సి వచ్చింది. ఎందుకంటారా యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారికి బాగా ప్రకృతి అంటే చాలా ఇష్టం కదా. ఆ ఉద్దేశంతోనే మేము కూడా ఇది వారిదే ఉండొచ్చు అని చిన్న హోప్. అందుకోసమే చిన్న చిన్న వాళ్ళ దాంట్లో దొంగతనం తిక్కుండదని పవన్ కళ్యాణ్ దాని తోటలోకి దొంగతనం వచ్చాం. ఇవన్నీ పూలతో ఏమంటే తను ఇంకా ఓపిక లేదు కాబట్టి మొత్తం 80 ఎకరాలు తిరిగి చూపెట్టి
ఇక్కడ మాత్రం చూస్తారు ఇంకా ఇలా చూడరి అక్కడ ఎంత దూరం ఉందో అంత దూరం వరకు మారి తోటని తర్వాత పక్కట్టే టెంకాయ తోట ఉంది తర్వాత ఉసిరికాయ తోట ఉంది టెంకాయ చెట్టు తోట తేకు చెట్లు ఇది ఎవరిదో మనకే తెలియదు కానీ అందరికి పవన్ కళ్యాణ్ అంటున్నారు సో మనం కూడా పవన్ కళ్యాణ్ అనుకున్నాం మా ఊర్లో పవన్ కళ్యాణ్ భూరి ధర్మ సెవెంత్ సెన్స్ సినిమాలో భూరి ధర్మ పట 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 ఇక్కడ చాకులు ఇటు నలిసి ఇటు నలిసి దీంట్లో నుంచి ఇప్పుడు పచ్చగా పసుపు వస్తుంది చూడండి ఇంకా పసురేసి మా తాత నేర్పించినాడు ఇది ఇంత పెట్టి కట్టేసేయాలి కానీ స్మెల్ ఆకు స్మెల్ పోను పవన్ కళ్యాణ్ తోట పుణ్యమా అని చెప్పి ఈరోజు కాలు దెబ్బ మన వాణి వీడియో తీసుకుంటే బాగుంది ఓకే మరి బ్యాక్ టు పవన్ కళ్యాణ్ మామిడి తోట మొత్తానికి అయితే మామిడి తోట పిఎస్ పికే కాన్సర్ కళ్ళు తిరుగుతున్నాయి అయిపోయిందా నీ స్టాండ్ ఈరోజుకి ఓకే వెళ్దామా మొత్తానికి అయితే ఇంటికి చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకేమని చెప్తావా కళ్ళకు మొబ్బొచ్చండి ఏదైనా చెప్పు ఒక 2 నిమిషాలు మాట్లాడుగా అయిపోతుంది వీడియో 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడు అయిపోతుంది పవన్ కళ్యాణ్ తోటలో గడ్డికి వచ్చినాము గడ్డికి కాదు వచ్చింది నువ్వు మాడిపాల దొంగతనానికి వచ్చినావు దొంగతనం చేసినావు చేసినాం సార్లు మాడిపాలు ఎక్కువ తీసుకుంటూ కొడతారు వాళ్ళు ఇప్పుడు నిన్ను ఎవరు తీసుకున్నాడు అంటే ఇంకా తీసుకోవాలని ఆశ పెట్టుతుంది నీకు చాలా ఏ చిలక బాగోదు చిలక కొట్టిన పళ్ళు తీయకుంటాయి అంటారు నిజమేనా వాసన చూసినవే మెల్లెత్తుంది మళ్ళీ ఇంకా స్మెల్ తగ్గట్టుగా టేస్ట్ కూడా ఉంటుంది స్మెల్ బాగుంటే టేస్ట్ బాగుంటుంది టేస్ట్ బాగుంటే స్మెల్ బాగుంటుంది ఇప్పుడు పిందెలు వచ్చాయి ఇంకేం మాడికాయలు ఉంటాయి అదే వీడియో పెట్టి మొత్తం నేను ఎవరైనా పెళ్ళాము కడుపుతుందంటే మాడిపళ్ళు తీసుకొచ్చారు ఆయన అసలు తను తాకాలంటే భయపడుతున్నాడు అమ్మ కూర్తూరు వెళ్ళడం అంటాడు ఏదైనా మాట్లాడు ఊరికి వెతుకుతా మూగేది పాపను కష్టపడి గడ్డి మోపం మోస్తున్నాను ఏది ఏమైనా నేను చాలా అదృష్టవంతురాలను అబ్బా ప్రెగ్నెన్సీతో ఉంటే మా ఆయన చిన్నపిల్ల కన్నా బాగా చూసుకుంటాను నన్ను చూడండి ఎంత అందంగా ఉందా ఎవరికైనా ఉంటుంది ఇలాంటి అదృష్టం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇలాంటి ప్రకృతిలో చూడడం కానీ నాకు ఉంది అంటే మీకు ఉంటుందిలే కానీ మీరు చూడం కదా చూడండి ఎంత బాగుంది కానీ చాలా నీరసంగా ఉంది నాకు మాట్లాడలేకపోతున్నా చూడండి ఇవంతా ఇది మొత్తం టెంకాయ చెట్లే అదంతా ఉసిరి తోట అండి అదంతా ఉసిరి తోట అంటున్నా అదంతా ఉసిరి తోటే ఒక ఫ్లాట్ మొత్తం ఉసిరి తోటే అడిపోదాం పాయ బిడ్డ కాడికి అదేమో చూపిస్తాం పాయే ముందే చూపిస్తాం సరేరా ఎలా వచ్చినావో దొంగగా మళ్ళీ అలాగే బయటకు వస్తున్నావు అన్నమాట మొత్తానికి అయితే తప్పకుండా
నా సంసారం నా సర్దుతుంటాడు నా కొడుకు పక్కన ఇంట్లో తీసుకొచ్చారా చెప్పు.